నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. సగ్గుబియ్యం. సగ్గుబియ్యం అనేది కర్రపెండలము పొడితో తయారు చేస్తారు. ఈ సగ్గుబియ్యం అనేది చెట్లకు కాసే గింజలు మాత్రం కాదు సుమా. సగ్గుబియ్యాన్ని మనం సగ్గుబియ్యంతో ఉప్మా చేసుకుంటాం, సగ్గుబియ్యంతో పాయసం చేసుకుంటాం. చాలామంది సగ్గుబియ్యము సేమియా రెండూ కలిపి పాలతో కలిపి సేమియా పాయసం చేసుకుంటారు. ఈ విధంగా సగ్గుబియ్యానికి అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సగ్గుబియ్యంలో విటమిన్ బి ఉంది, విటమిన్ ఫోలిక్ యాసిడ్ ఉంది. ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దృష్ట్యా కేవలము పండుగలకే పరిమితము కాకుండా సగ్గుబియ్యాన్ని వారానికి ఒకసారి పిల్లలు, పెద్దవాళ్ళు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా వాడటం ఆరోగ్యానికి మంచిది. 10 ఆరోగ్య ప్రయోజనాలను మనం చూస్తే, 1, స్థూలకాయము భారీ కాయము బరువు ఎక్కువ ఉన్నవారు సగ్గుబియ్యం వాడటం వల్ల బరువు తగ్గుతారు. స్థూలకాయానికి ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటము. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని అర్థమవుతుంది. ఒక్కసారి థైరాయిడ్ గ్రంథి పనిచేయటం లేదని మనకు అవగాహన కలిగితే జీవితకాలము థైరాయిడ్ టాబ్లెట్లు వాడాలి. డోసు మారుతుంది కానీ పూర్తిగా మానివేయకూడదు. అటువంటి స్థూలకాయం ఉన్న వారికి సగ్గుబియ్యం వల్ల ఎంతో మేలు జరిగి బరువు తగ్గుతారు. 2, క్రీడాకారులు, దేహదారుఢ్యం మరి వర్కౌట్లు చేసేవారు, బౌన్సర్లు అటువంటి వారికి తక్షణ శక్తిని ఇవ్వటానికి ఈ సగ్గుబియ్యం ఎంతగానో మేలు చేస్తుంది. 3, దేహదారుఢ్యము ఎక్సర్సైజులు, సిక్స్ ప్యాక్లు, బౌన్సర్లు, క్రీడాకారులు ఇటువంటి వారికి కండ ఎదుగుదల కోసం, కండ పుష్టికి, కండబలానికి సగ్గుబియ్యం ఒక క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుంది. 4, దీంట్లో కాల్షియం ఉంటుంది. కాల్షియం ఉండటం వల్ల పిల్లలు బాగా ఎత్తు పెరుగుతారు. వృద్ధాప్యంలో వచ్చే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి లాంటి నొప్పులు రాకుండా ఉంటాయి. ఎముక పెళుసుదనాన్ని నివారిస్తుంది. వృద్ధాప్యంలో ఎముక పెళుసుదనం వల్ల దెబ్బ తగలకపోయినా చిన్న దెబ్బతో కూడా ఎముకలు విరిగిపోతాయి. ముఖ్యంగా తుంటి ఎముక, మణికట్టు దగ్గర ఉండే ఎముకలు విరిగిపోతాయి. ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది. 5, దీంట్లో పొటాషియం ఉంటుంది. పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు, బీపీని బాగా నియంత్రిస్తుంది. బీపీకి వాడుతున్న మందులకు అదనముగా ఈ సగ్గుబియ్యం వాడితే రక్తపోటు నియంత్రణ బాగా జరుగుతుంది. 6, జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైచరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా, జీర్ణశక్తిని మెరుగుపరుస్తూ ఎంతో శరీరానికి మేలు చేస్తుంది. మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. 7, ఈ రోజుల్లో ఎవరికి చూసినా గ్యాస్ ట్రబులే. పిల్లలకి గ్యాస్ ట్రబులే, పెద్దవాళ్ళకి గ్యాస్ ట్రబులే. ఈ గ్యాస్ ట్రబుల్కి ఒక ప్రధాన కారణం ఏంటంటే ధూమపానము, మద్యపానము. ఇక వీటితో పాటు విచక్షణారహితముగా నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలకాయ నొప్పికి ట్యాబ్లెట్లు వాడటం. ఈ నొప్పి ట్యాబ్లెట్లు వాడటం వల్ల గ్యాస్ ట్రబుల్ అధికంగా వస్తుంది. కనుక గ్యాస్ ట్రబుల్ అధికంగా ఉన్నవారు సగ్గుబియ్యం వినియోగం వల్ల గ్యాస్ ట్రబుల్ నియంత్రణ జరుగుతుంది. అట్లాగే ధూమపానము
సిగరెట్టు, బీడి, చుట్ట, గుట్కా, పాన్, పరాగ, నశ్యము, జరదా, కిల్లి లాంటి పొగాకు ఉత్పత్తులకు బానిసలైన వాళ్ళు. నిజంగా మీలో సంకల్పము చిత్తశుద్ధి మానేయాలనే ఆలోచన కలిగితే దానికి ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ ఎక్సెల్ అనే ట్యాబ్లెట్. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ వరుసగా 3 నెలలు బూప్రాన్ ఎక్సెల్ అనే ట్యాబ్లెట్ వాడితే పొగాకు ఉత్పత్తుల పట్ల వ్యామోహం పూర్తిగా పోతుంది. ఇది సన్ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. అల్లోపతి మందుల షాపులో, ఇంగ్లీష్ మందుల షాపులో అందుబాటులో ఉంటుంది. ధర కూడా సామాన్యులకు అందుబాటు ధరలోనే ఉంటుంది. కనుక పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటము ద్వారా గ్యాస్ ట్రబుల్ని నివారించుకోవచ్చు. సగ్గు బియ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. 8, మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అలాగే కోపతాపాలు లేకుండా, కుంగుబాటు, డిప్రెషను, యాంగ్జైటీ, టెన్షను, మతిమరుపును దూరం చేస్తుంది. మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే ఆల్జీమర్స్ రోగాన్ని నివారిస్తుంది. నరాల పటుత్వానికి దోహదపడుతుంది. అరిచేతులు, అరికాళ్ళు మంటలు రాకుండా కాపాడుతుంది. 9, రక్తహీనతని నివారిస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు నెలసరి సమయంలో రక్తము పోవటం వల్ల వారికి రక్తహీనత అధికంగా ఉండే అవకాశం ఉంది. పిల్లలకి పొట్టలో పురుగులు, ముఖ్యంగా హుక్వర్మ్ కొంకె పురుగు ఉండటం వల్ల రక్తహీనత ఉంటుంది. ఈ రక్తహీనత ఉన్నవాళ్ళు సగ్గు బియ్యంలో ఉండే ఫోలిక్ యాసిడ్ ప్రభావం వల్ల రక్తహీనతను నివారించి హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచవచ్చు. 10, కాల్షియం ఉండటం వల్ల పిల్లలకి, పెద్దవాళ్ళకి దంతక్షయము రాకుండా నివారించవచ్చు. పిప్పి పళ్ళను పూర్తిగా అరికట్టవచ్చు. చిగుళ్ళ నుంచి రక్తము రాకుండా కాపాడవచ్చు. నోటి దుర్వాసనను అరికట్టవచ్చు. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సగ్గు బియ్యాన్ని కేవలం శుభ అశుభ కార్యక్రమాలప్పుడు, పండుగలప్పుడు మాత్రమే కాకుండా ప్రతి వారము కుటుంబ సమేతముగా సగ్గు బియ్యము, సేమ్యా, పాలతో పాయసము చేసుకునో, లేదు సగ్గు బియ్యంతో ఉప్మా చేసుకునో తినటం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.